హైదరాబాద్ అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. అనంతలో పాదయాత్రకు జనం పోటెత్తారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు. నాయకులు కలిసికట్టుగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆంక్షలు పెట్టినా పోలీసులు జనాలను నియంత్రించినా పాదయాత్రను సక్సెస్ చేశారు అనంతపురం జిల్లా టీడీపీ నేతలు. పక్కా వ్యూహంతో పనిచేయడంతో జనాలతో రోడ్లు కిక్కిరిశాయి. అందరినీ కలుస్తూ సాగింది లోకేష్ పాదయాత్ర. జన్మిస్తివా భువనేశ్వరమ్మకు దిల్లిక లోకేశుడా, తెలుగు కట్ట జన ప్రపంచనం సృష్టి వేసిన భవిష్యత్తుకు. ఇక నంద్యాల జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించే సందర్భంగా లోకేష్ కు సెండ్ ఆఫ్ ఇచ్చారు జిల్లా నేతలు. పరిటాల జేసీ ఫ్యామిలీకి చెందిన నేతలతో పాటు జిల్లాలోని సీనియర్ నాయకులు అందరూ వచ్చి లోకేష్ కు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నేతలందరూ కలిసి రావడంతో క్యాడర్లో జోష్ నెలకొంది. ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా కృతజ్ఞతలు చెప్పారు లోకేష్. పరిటాల శ్రీరామ్, అస్మిత్ రెడ్డి లాంటి యువ నేతలను హక్ చేసుకుని వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యేలా పాదయాత్ర నిర్వహించారని కితాబివ్వడంతో ఎమోషనల్ అయ్యారు నేతలు కార్యకర్తలు. భారీగా ప్రజలు తరలి రావడంతో రోడ్డు కిక్కిరిసింది. రో పార్టీని దాటుకుని లోకేష్ తో కరచాలనం చేసేందుకు యువత పోటీ పడింది. పాదయాత్రలో కేరళ నృత్యాలు, డ్రమ్స్, దేవతామూర్తుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ఇంత హైలో సాగుతుందని టీడీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోతున్నాయి. పక్కా వ్యూహంతో అందరినీ కలుస్తూ సాగుతున్న లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. విజయమిక తథ్యం.